जिंदाबाद, मोदी जिंदाबाद। नेटवर्क कितना నరేంద్ర మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్. భారత తపాలా శాఖలోని జీడిఎస్ గ్రామీణ డాక్ సేవకుల న్యాయమైన కోరికల కోసం ఏదైతుందో కమలేశ్వర గారి నేతృత్వంలో వేసినటువంటి కమిటీ కోసం పోయిన నెల 22 నుంచి నిరవధిక సమ్మెలో పాల్గొన్నాం. గత 6 తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం మాకు వీడియో వాళ్ళ కోసం వేసినటువంటి కమలేశ్వర కమిటీని 6 తారీఖు నాడు ఇంప్లిమెంట్ చేసింది. 6 నుంచి మా న్యాయమైన కోరికలు ఏవైతే ఉన్నాయో వారు తీర్చినందుకు ఈ మోడీ ప్రభుత్వానికి, ప్రత్యేకంగా మోడీ గారికి మా జీడిఎస్లందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు అయ్యా, మాకు మేము ఇచ్చినటువంటి ఏదైతే ఉందో ఏకసభ్య కమిషన్ అమలు చేసినందుకు ధన్యవాదాలు. మాకు సెటిల్మెంట్ ఏదైతే ఉందో 2016 నుంచి ఏరియాస్ ఇస్తామని హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఏరియాస్ కూడా ఏవైతే ఉన్నాయో ఒకేసారి సింగిల్ సెటిల్మెంట్ కింద మాకు ఇస్తామని హామీ కూడా ఇవ్వడం జరిగింది కేంద్ర మంత్రి గారు. దీనికి ధన్యవాదాలు. రిటైర్ అయితే మాకు ఇంతకుముందు ఉన్నదానికంటే ఇప్పుడు 5 లక్షల రూపాయలు ఏదైతే మేము న్యాయంగా కోరుకున్నామో 5 లక్షలు కూడా వారు ఇవ్వడానికి సమ్మతం తెలిపినారు. దానికి ధన్యవాదాలు. పోతే కార్యూన్య నియామకాల్లో ఉన్నటువంటి సందిగ్ధాలను కూడా తొలగింపజేసి కార్యూన్య నియామకాలను కూడా చేపడతామని వారు హామీ ఇవ్వడం జరిగింది. పోతే మాకు ఏదైతే వచ్చేటటువంటి జీతాలు ఏవైతే ఉన్నాయో మేము కోరుకున్న విధంగానే 10,000, 12,000, 14,500 బేసిక్లను మారుస్తూ మాకు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి బేసిక్ ఏదైతే ఉందో దాన్ని 3 times పెంచడం జరిగింది. దానికి మోడీ ప్రభుత్వానికి ధన్యవాదాలు. అయ్యా, ఇంకా అపస్కృతంగా ఉన్నటువంటి కోరికలు మా ఇంకా చాలా ఉన్నాయి. మమ్మల్ని అందరూ కూడా ఏదైతే మద్రాస్ హైకోర్టు ఏదైతే సివిల్ స్టేటస్ తీర్పిచ్చిందో ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో పెండింగ్లో ఉంది. ఆ పెండింగ్లో ఉన్నటువంటి కేసును దాన్ని సెటిల్మెంట్ చేసి మమ్మల్ని అందరి సివిల్ ఉద్యోగుల సివిల్ స్టేటస్ మాకు గుర్తించి ఇచ్చి మమ్మల్ని అందరి ఈడి వాళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్లకు తీసుకోవాలని మిమ్మల్ని మరొకసారి ప్రార్థిస్తున్నాం. అయ్యా, కనీసం ఈ వచ్చే సంవత్సరంలోనే మమ్మల్ని అందరినీ ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి తపాలా శాఖలో ఉన్నటువంటి ఉద్యోగులుగానే మమ్మల్ని గుర్తించాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాము. మాకు ఇంకా ఏదైతే మాకు పింఛన్ కూడా లేదు ఇప్పటి వరకు. ఆ పింఛన్ గురించి కూడా మీ కమలేశ్వర కమిటీలో ప్రస్తావన లేదు. కాబట్టి ఈసారి కనీసం మాకు పింఛన్ విధానం, కానీ బీడీ కార్మికులకు తర్వాత ఉపాధి హామీ కులకు అటువంటిది కూడా పింఛన్ ఇస్తున్నారు. మాకు 30-40 సంవత్సరాలు చేస్తే మాకు పింఛన్ లేదు. దయచేసి కనీస పింఛను 10,000 కింద మాకు ఇప్పటికైనా ప్రకటించి వచ్చే సంవత్సరంలోనే ఈ ఏదైతే బడ్జెట్ ఉంటుందో వచ్చే బడ్జెట్లో మమ్మల్ని అందరినీ కనీస 10,000 పెన్షన్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని సందర్భంగా కోరుతూ మరొకసారి బీజేపీ ప్రభుత్వానికి, మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇస్తూ మా జీడీల అందరి తరఫున మీ అందరికీ ధన్యవాదాలు సార్. మమ్మల్ని గుర్తించినందుకు మా మీ 70 ఏళ్ళ సర్వీస్లో మమ్మల్ని ఎవరు కూడా ఇంత గుర్తించలేదు. మీ ప్రభుత్వం గుర్తించినందుకు మాకు ధన్యవాదాలు సార్. మీకు చాలా రుణపడి ఉంటాం. భవిష్యత్తులో మా ఈడి వాళ్ళందరినీ ఆదుకోవాలని మరొకసారి ప్రార్థిస్తూ జై జీడీఎస్. మరి 60 ఏళ్ళ నుండి తపాలా పోస్టు వాళ్ళను పట్టించుకోక ఉండడం జరిగింది. ఈరోజు వారు 11 రోజులు నిర్వాధిక సమ్మె చేసి వారు మరి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి కమలేశ్వర కమిటీకి వారు నివేదించడంతో కేంద్ర ప్రభుత్వం ఈరోజే కాదు, వారు ప్రధానమంత్రి అయిన తెల్లారే పోస్ట్ ఆఫీసులు మరుగున పడ్డాయి. అవిటిని మరి ముందుకు తేవాలనే ఆలోచనతోటి బ్యాంకే కానీ ఏటీఎంఏ కానీ ప్రతి ఒక్క వాళ్ళకు పని పెంచిండు. పనితో పాటు వాళ్ళకు వేతనం కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో మరి మొన్న 10 తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి మరి 14,500 వరకు కూడా
ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ప్రధానమంత్రి వారికి సేవ చేసుకునేందుకు కూడా భాగ్యం దొరకాలి. ఈరోజు ఇంటింటికి తిరిగే వాళ్ళు వారికే జీతం లేకపోతే ఈ రోజులలో ప్రతిదీ కూడా ఇబ్బంది ఉంటుంది. కనుక దూరదృష్టితో ఆలోచన చేసి మరి ప్రధానమంత్రి గారు ఈరోజు అవినీతి లేని పాలన, ఈరోజు భారతదేశంలో ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా ప్రభుత్వం నడుస్తుంది. ఈరోజు ఒక్క రూపాయి కూడా అప్పు తీసుకోకుండా భారతదేశాన్ని నడిపిన మొట్టమొదటి ప్రధానమంత్రి కూడా నరేంద్ర మోడీ అని చెప్పక తప్పది. ఈరోజు ఇలాగే మరి ఒక్క 5 ఏళ్ళు ప్రభుత్వం వెళ్ళినట్టయితే యువతకు కూడా ప్రతి ఒక్కరికి ఉపాధి దొరికే విధంగా ప్రధానమంత్రి చేస్తారు. ఈ అవినీతి పరులు ఎవరైతుందో వారి అంతం కూడా వర్తరు. ఎందుకంటే ఈరోజు భారతదేశం ప్రపంచ దేశంలో మొదటి భారతదేశంగా మిగులుతుందని చెప్పక తప్పది. వారికి మరి తపాల నుండి ప్రధానమంత్రి గారికి పాలాభిషేకం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.